ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే మా ఎన్నికలు అయితే ప్రశాంతంగా ముగిశాయి. ఇక కౌంటింగ్ ప్రక్రియ కూడా మనకి స్టార్ట్ అయిపోతుంది, కొనసాగుతోంది. అయితే కౌంటింగ్ సెంటర్లో చూసుకున్నట్లయితే నరేష్ వెళ్ళిపోవడం కూడా జరిగింది. అయితే ఇందులో 50 ఓట్లు చెల్లనుగా గుర్తించడంతోనే నరేష్ వెళ్ళిపోయి ఉంటాడా అన్న సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అయితే దీనిపై పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సూర్యప్రకాష్ ఉంది. సార్ సూర్యప్రకాష్, అవుతున్నటువంటి మా ఎన్నికల ఫలితాల కౌంటింగ్ అనేది వచ్చేప్పటి నుంచి జరుగుతా ఉంది. మరి కాసేపట్లో తుది ఫలితం కూడా వచ్చేటటువంటి అవకాశం ఉంది. మొత్తానికి ఈ రోజు జరిగినటువంటి పోలింగ్ లో భారీ పోలింగ్ నమోదైనట్టుగా చెప్పవచ్చు. ఎందుకంటే గతంలో కన్నా భిన్నంగా జరిగినటువంటి ఎన్నికల్లో ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకుని రెండు ప్యానల్స్ కూడా ఇటు మంచు విష్ణు అదేవిధంగా ప్రకాష్ రాజు రెండు ప్యానల్స్ కూడా హోరాహోరీగా ప్రచారం నిర్వహించాయి. ఆ రకంగా 665 ఓట్లు పోలాయి. ఇప్పుడు మొదట ఈ కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైన తర్వాత పోస్టల్ బ్యాలెట్లు ఒక 60 పోలాయి. ఆ 60 పోస్టల్ బ్యాలెట్లు నేను లెక్కించడం జరిగింది. వాటిని ఎవరెవరికి ఎన్ని ఓట్లు పడ్డాయనేది డివైడ్ చేసిన తర్వాత ఆ మిగతా ఓట్ల లెక్కింపు ప్రక్రియలో వాటిని యాడ్ చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి మిగిలినటువంటి పోస్టల్ బ్యాలెట్ మొత్తం డివైడ్ చేయడం అనేది జరిగిపోయింది, పూర్తయిపోయింది. మిగిలినటువంటి 605 ఓట్లు ఏవైతే ఉన్నాయో వాటన్నింటి కూడా కౌంటింగ్ ప్రక్రియ అనేది కొనసాగుతూ ఉంది. అయితే ఈ ఎన్నికల్లో ప్రత్యేకత ఏంటంటే 26 మందికి ఓట్లు వేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ 18 మంది, కమిటీ మెంబర్స్ 8 మంది. ఈ టోటల్ గా 26 ఓట్లు ఒక్కొక్క అభ్యర్థి ఓట్లు వేయాల్సి ఉంటుంది. కాబట్టి 26 ఓట్లు మొత్తం కూడా ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ కి ఎన్నేశారు, అదేవిధంగా కమిటీ మెంబర్స్ కి ఏంటనేది వాటన్నిటి కూడా డివైడ్ చేసిన తర్వాత బండిల్స్ ఏర్పాటు చేసిన తర్వాత ఆ తర్వాత కౌంటింగ్ ప్రక్రియ అనేది ప్రారంభించడం జరుగుతూ ఉంది. అయితే కొంతమంది అంటే 26 ఓట్ల కన్నా కొంతమంది అదనంగా ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ కి అదనంగా ఓట్లు వేయడం జరుగుతూ ఉంది. ఒక బ్యాలెట్ పేపర్ లో ఒకటికి మించి ఓట్లు వేయటం అనేది కొంతమంది చేసినట్టు తెలుస్తుంది. ఆ రకంగా 50 ఓట్లు చల్లని ఓట్లుగా అధికారులు గుర్తించారు, వాటన్నిటి కూడా పక్క పెట్టినట్టుగా చెప్పవచ్చు. అయితే కాబట్టి ఉన్నటువంటి ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ 18 మంది, కమిటీ మెంబర్స్ 8 మంది, మొత్తం 26 ఓట్లు మాత్రమే ఒక్కొక్క సభ్యుడు వేయాల్సి ఉంటుంది. అంతకు మించి వేసినట్టయితే అది చల్లని ఓటుగా పరిగణించడం జరుగుతూ ఉంది. ఈ రకంగా ఇప్పుడు ప్రస్తుతం 605 ఓట్లు పోలేనటువంటి ఓట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ కి 18 మంది ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ కి పోలేనటువంటి ఓట్లన్నీ కూడా సపరేట్ చేసి వాటన్నిటిని కూడా విడివిడిగా బండిల్స్ ఏర్పాటు చేయడం, వాటన్నిటిని కూడా కౌంటింగ్ ప్రక్రియ అనేది కొనసాగుతా ఉంది. మరి కాసేపట్లో అంటే ఒక 1/2 అవర్ లేదా 1 అవర్ లో మొదటి ఫలితం అనేది వచ్చేటటువంటి అవకాశం ఉంది. మొదటగా ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్ ఫలితాలు వచ్చిన తర్వాత ఆ తర్వాత అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, అదేవిధంగా ట్రెజరర్, సెక్రటరీల ఫలితాలు వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఫైనల్ గా అధ్యక్షుడు ఎన్నిక అనేది వచ్చేటటువంటి అవకాశం ఉంది. అయితే ఈసారి జరిగినటువంటి ఎన్నికల్లో కొంత క్రాస్ ఓటింగ్ కూడా జరిగినట్టుగా తెలుస్తూ ఉంది. అంటే ఒక ప్యానెల్ లో ప్రెసిడెంట్ కి వేసినటువంటి సభ్యుడు మరొక ప్యానెల్ లో ఒక ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ కి ఓటింగ్ వేసినట్టుగా తెలుస్తూ ఉంది. ఆ రకంగా ఈ క్రాస్ ఓటింగ్ కూడా పెద్ద ఎత్తున జరిగినట్టుగా తెలుస్తూ ఉంది. ఆ రకంగా చూసినట్టయితే ఇటు మంచు విష్ణు ప్యానెల్ లో కొంచెం ముందంజలో ఉండే అటువంటి అవకాశం ఉన్నట్టుగా చర్చ అయితే కొనసాగుతూ ఉంది. ఎందుకంటే ఇప్పటికే మోహన్ బాబు తనకున్నటువంటి సీనియర్ని దృష్టిలో పెట్టుకొని కొంత ఇన్ఫ్లుయెన్స్ చేసి ఉంటాడు అని చెప్పేసి కూడా ప్రచారం జరుగుతూ ఉంది. దాంతో మంచు విష్ణు ప్యానెల్ అనేది ముందంజలో ఉండేటువంటి అవకాశం ఉంది. ప్యానెల్ కాకుండా మంచు విష్ణు అధ్యక్షుడిగా మాత్రం మంచు విష్ణు ముందంజలో ఉండేటటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ కి వచ్చేసరికి కొంత క్రాస్ ఓటింగ్ జరిగి ఈ ప్రకాష్ రాజు ప్యానెల్ లో ఉన్నటువంటి వ్యక్తులకి ఎక్కువగా ఓట్లు పడేటటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ రకంగా క్రాస్ ఓటింగ్ కూడా చాలా ఎక్కువగా జరిగినట్టుగా ప్రచారం అయితే జరుగుతూ ఉంది. అదేవిధంగా మొత్తానికి అంటే గతంలో 445 ఓట్లు పోలైతే ఈసారి చేసినటువంటి ప్రచారం పెద్ద ఎత్తున ప్రచారం చేయటం 665 ఓట్లు పోలాయి. దాంట్లో పోస్టల్ బ్యాలెట్లు కూడా 60 ఓట్లు పోలాయి, వాటిని లెక్కించడం జరిగింది. ఫైనల్ గా 605 ఓట్లు ఏదైతే బ్యాలెట్ పత్రాలు ఉన్నాయో అవన్నీ కూడా డివైడ్ చేసి బండిల్స్ చేసి ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ కి పోలైనటువంటి ఓట్లను కౌంటింగ్ అనేది ప్రస్తుతం కొనసాగుతున్నట్టుగా చెప్పవచ్చు. రూపా సూర్యప్రకాష్, మనం ఇప్పుడే చూసుకున్నట్లయితే మనకి బ్రేక్స్ తెలుస్తున్నాయి. ఇక గెలుపు దిశగా ప్రకాష్ రాజ్ తరఫున ప్రకాష్ రాజ్ ప్యానెల్ నుంచి శివారెడ్డి అలాగే కౌశిక్ ఉన్నట్టుగా కూడా మనకి బ్రేక్స్ వస్తున్నాయి. దీనిపై అక్కడ అభిప్రాయం ఎలా ఉందంటారు? అయితే ఈ ఫలితాలు అనేవి ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ ప్యానెల్ మెంబర్స్ ప్యానెల్ సభ్యులు 26 మంది ఉండగా ఆ 26 మందికి ఒకే తరహాలో ఓట్లు పడేటటువంటి అవకాశం లేదు. ఎందుకంటే ఒక క్రాస్ ఓటింగ్ చేయటం వల్ల
ఒక ప్యానెల్ లో ఉన్నటువంటి సభ్యులకి ఎక్కువ ఓట్లు, ఒక ప్యానెల్ లో ఉన్నటువంటి సభ్యులకి కొంత తక్కువ ఓట్లు పడేటటువంటి అవకాశం ఉంది. అయితే కొంతమందికి అంటే ఎవరైతే ఇష్టం ఉంటారో వాళ్ళకి ప్యానెల్ సభ్యులకు వచ్చేసరికి ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ విషయంలో డిఫరెంట్ ప్యానెల్స్ లో ఉన్నటువంటి సభ్యులకి తమ ఓటును వేసినట్టుగా తెలుస్తుంది. ఆ రకంగా కొంతమంది అంటే అధ్యక్షుడి నుంచి ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ కి వచ్చే వరకు ఆ ఓట్ల ప్రక్రియ అనేది కొంత క్రాస్ ఓటింగ్ జరిగినట్టుగా తెలుస్తా ఉంది. ఆ రకంగా ఒక ప్యానెల్ లో ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ కి ఓట్లు పడితే ఒక ప్యానెల్ లో అధ్యక్షుడు, అదేవిధంగా ఉపాధ్యక్షులు, అదేవిధంగా సెక్రటరీలకి ఓట్లు పడినట్టుగా తెలుస్తా ఉంది. ఈ రకంగా ఈ క్రాస్ ఓటింగ్ అనేది కొంత ప్రభావితం అయ్యేటటువంటి అవకాశం ఉంది. ఈ రకంగా చూసినట్టయితే ప్రెసిడెంట్ పరంగా చూసినట్టయితే మంచుకి మెజారిటీ ఓట్లు పోలైనట్టుగా తెలుస్తా ఉంది. ఆ తర్వాత ప్రకాష్ రాజు ప్యానెల్ లో ఉన్నటువంటి ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ కార్యవర్గ సభ్యులకి ఎక్కువగా ఓట్లు పడ్డాయని చెప్పేసి ప్రచారం అయితే జరుగుతూ ఉంది. ఈ రకంగా పోలింగ్ అనేది కొంత క్రాస్ ఓటింగ్ జరిగినట్టుగా ప్రచారం అవుతున్నట్టు చెప్పవచ్చు. సూపర్, థ్యాంక్ యూ శ్రీప్రకాష్.